ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందలం అశోక్ బాబును శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సంత బొమ్మాలి మండలం మూలపేట కోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కోరుతూ అఖిలపక్షం పిలుపు మేరకు నిరసనకు వెళ్లకుండా అశోక్ను పోలీసులు నిర్బంధించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి పని ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. దాన్ని విస్మరించి ప్రతిసారి కూడా ఏదో 144 సెక్షన్ ఉన్నట్లు ఎక్కడికి కదలకుండా 10 మందిని కలవకుండా చేసే ప్రయత్నం ఈరోజు అధికార పార్టీ చేస్తుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతిరోజు అక్రమ అరెస్టులు, ప్రతిరోజు గృహ నిర్బంధాలు, ప్రతిరోజు అరెస్ట్ జైలుకు పంపడాలు, ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి భయోత్పాతం కలిగించే ప్రయత్నం ఈరోజు ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పసలేదు, ఏమీ లేక ఈరోజు ఆఖరికి 22 కోట్లు ఏ పార్టీ అయినా సరే ఫండ్ స్వీకరించినప్పుడు బాండ్ల రూపంలో స్వీకరించమని చెప్పేసి అది ఒక ప్రణాళిక ప్రకారం తీసుకునే ప్రయత్నం చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి 22 కోట్లు వచ్చాయి. దాన్ని కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలాగైతే మీ పార్టీకి వచ్చినటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే నిజ నిజాలు తేలిపోతాయి కదా. ఈరోజు మీరు అక్రమంగా ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీరు చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. నిజం నిరూపించలేక ఈరోజు మీ డొల్లతనాన్ని ఏదో ఒక రకంగా బయట పెట్టుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇంకొక రకమైనటువంటి కార్యక్రమం. ఇలా ప్రజల్ని ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? ఆ మాత్రం ప్రజలు తెలుసుకోలేరు అని అనుకుంటున్నారా? మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్ని, తెలుగుదేశం పార్టీని విడదీయాలని బంధం. మమ్మల్ని మీరు విడదీసి పరిపాలించాలి అనుకుంటే అది ఎప్పుడూ జరగదు. ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈరోజు మేము నిరసన దీక్షలు చేస్తున్నాం, నిరాహార దీక్షలు చేస్తున్నాం. దీనికి తోడు ఇంటింటికి కూడా తెలుగుదేశం పార్టీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దారుణాన్ని కూడా ప్రజలకు వివరించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి అని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగితే మీరు ఎన్నిసార్లు ఎంతమంది పోలీసులు